యెషయా గ్రంథం 2:1-2 మనం చూసినట్లయితే యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజ్ కుమారుడైన యెషయాకు దర్శన మూలన కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదని అంటున్నాడు. చూడండి, ఇక్కడ 2 వచనంలో పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా మనల్ని కట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని బలంగా కట్టడానికే కొన్నిసార్లు మన జీవితంలో మన విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. మా ఉన్నతమైన స్థలంలో దేవుడు మనల్ని నిలబెట్టడానికే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. కాబట్టి నీవు పరీక్ష చేయబడుతున్నప్పుడు మౌనముగా ఉండంతే. నువ్వు పరీక్ష చేయబడుతున్నప్పుడు సరెండర్ అయిపో దేవునికి. అందుకే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగిస్తున్నది. నీ విశ్వాసంలో ఫలము పొందుకోవాలంటే ఒక నిరీక్షణ నీకు ఉండాల. నీ పునాదిని దేవుడు ఎక్కడ వేయాలనుకుంటున్నా అంటే క్రీస్తు అనే బండ మీద నీ విశ్వాసం అనే పునాదిని దేవుడు కట్టాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ పునాది మీద స్థిరపరచబడతావో కొండల కంటే ఎత్తుగా నీ గృహం కట్టబడుద్ది, నీ విశ్వాసం జీవితం కట్టబడుద్ది, నీ ఆశీర్వాదం కట్టబడుద్ది. ఎప్పుడైతే కొండల కంటే ఎత్తుగా నువ్వు కట్టబడతావో నీలో నుంచి దేవుని మహిమ బయటికి వెళ్ళుద్ది, నీలో నుంచి దేవుని యొక్క ప్రభావం బయటికి వెళ్ళుద్ది. అప్పుడు నీ వెలుగు ప్రకాశించుద్ది లోకానికి, అప్పుడు నీలో ఉన్న దీవెనలు లోకానికి ప్రకాశిస్తాయి. ఇటువంటి విశ్వాసులు మనం నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రతిదీ పరలోకంలో నీ కొరకు ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. విశ్వాసం ద్వారా నమ్ము, విశ్వాసం ద్వారా చూడు, విశ్వాసం ద్వారా మాట్లాడు. నిశ్చయంగా అది నీకు అనుగ్రహించబడుతున్నది. నువ్వు ఎప్పుడైతే నువ్వు మాట్లాడగలవో నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే జీవ మరణములు 4 వశమై ఉన్నవి, కానీ దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలము భుజింతురు. దేన్ని నువ్వు తినాలనుకుంటున్నావో నీ నోటి ద్వారా దాన్ని విత్తు. ఏది నీ జీవితంలో అనుభవించాలనుకుంటున్నావో నీ నోటి ద్వారా దాన్ని విశ్వాసంతో పలుకు. ఎందుకంటే చేసేది దేవుడు, వాగ్దానం ఇచ్చింది దేవుడు, వాక్యము దేవునిది, నెరవేర్చేది దేవుడు. హల్లెలూయా. మనం చేయవలసింది నమ్మటమే, మనం చేయవలసింది విశ్వసించడం అంతే. విశ్వసించావా దేవుని మహిమను చూస్తావు? విశ్వసించావా దేవుని కార్యాలను పొందుకుంటావు? విశ్వసించావా నీ ద్వారా దేవుని యొక్క వెలుగు బయటికి వెళుతుంది, ప్రకాశిస్తుంది, అది ప్రజ్వలిస్తుంది, సువాసనగా వెదజల్లుతుంది నీ విశ్వాసము? కాబట్టి 10 మంది ఒక మార్గంలో వెళ్తున్నారని ఆ మార్గంలో వెళ్ళొద్దు. కానీ నీకంటూ నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు వెళ్ళిపో. నీకున్న దేవుడితో నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు వెళ్ళిపో. దేవుడితో నీకున్న పర్సనల్ రిలేషన్ బట్టి నువ్వు దేవుని కార్యాలను నమ్ము. అప్పుడే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ఎందుకంటే 10 మంది ఇక్కడ నెగిటివ్ రిపోర్ట్తో వచ్చారు, కానీ యెహోషువా కాలేబులు మాతో 10 మందితో ఏకీభవించలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ దేవుడితో ఒక ప్రత్యేకమైన సహవాసం ఉన్నది. వాళ్ళిద్దరికీ దేవుని గురించిన ఒక అవగాహన ఉన్నది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళిద్దరు దేవుని గురించి ప్రత్యేకమైన సహవాసం వాళ్ళకు ఉంది దేవుని గురించి. అందుకే 10 మంది నెగిటివ్తో వచ్చినా కానీ వాళ్ళు దాంతో ఏకీభవించలేదు. 10 మందితో వాళ్ళిద్దరు ఏకీభవించలేదు, కానీ వీళ్ళు అంటున్నారు మేము దాన్ని స్వాధీనపరుచుకుంటాం, వీళ్ళు అంటున్నారు మేము దాన్ని పొందుకుంటాం. వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళు మేము జయించగలం ఈజీగా అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏం చూశారు తెలుసా? దేవుని యొక్క శక్తిని వాళ్ళు నమ్మారు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు నమ్మారు. ఏమిచ్చాడు వాగ్దానము? కానాను నేను మీకు ఇస్తాను నిశ్చయంగా, దాన్ని నమ్మారు. ఎందుకంటే కానాన్లో ఎంత భయంకరమైన మంది ఉన్నా, ఎన్ని జాతులు వారు నివసిస్తున్నా సరే, మనకంటే వాళ్ళు గొప్పవారు అయి ఉండొచ్చు, కానీ దేవుడిచ్చిన వాగ్దానము ఆయన ఖచ్చితంగా నెరవేర్చగలడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని మన జీవితం నెరవేర్చగలడని వాళ్ళు నమ్మారు. నమ్మారు కాబట్టి వాళ్ళు ఫలమును తిన్నారు. నమ్మారు, రెండవదిగా మాట్లాడారు, మూడవదిగా అనుభవించారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు, ముందు నమ్ము దేవుని కార్యాలని, దేవుని వాక్యాన్ని ముందు నమ్ము. విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాలు నువ్వు ప్రతిదినము అభివృద్ధి చెందుతూ ఉండాలా. ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటావంటే నీవు వాక్యము వినటానికి ఇష్టపడాలా, నేర్చుకోవడానికి ఇష్టపడాలా. ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఆశ నీలో ఉంటే దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తాడు. కాబట్టి నువ్వు ఆశపడిన విధానంగా దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఈరోజు ఆశపడుతున్నావు దేవుని దగ్గర? ఏ విధంగా ఈరోజు నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావు? నీ ప్రార్థన విధానము ఈరోజున దేవుడు మార్చివేయబోతున్నాడు. నీ విశ్వాసం యొక్క నువ్వు చూసే ఆత్మీయ దృష్టిని కూడా దేవుడు ఈరోజు మార్చివేయబోతున్నాడు. ఈరోజున నీ యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు మార్చి విశ్వాసం ద్వారా నీ మనస్సును దేవుడు విశాలపరుస్తున్నాడు.
విశ్వాసం ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని లోతుగాను బలముగాను దేవుడు ఈరోజు కట్టుతున్నాడు. ఇంతవరకు కొన్ని సమస్యలకి నువ్వు కదిలించబడ్డవేమో, కొన్ని పోరాటాలకు నువ్వు కదిలించబడ్డవేమో, కొన్ని భయంకరమైన పరిస్థితులను బట్టి ఒకవేళ ఈ రోజున కలవరంతో డైలమాలో సందేహంలో ఉన్నావేమో, కానీ ఈ రోజున నువ్వు ఏ దృష్టితో ప్రభువుని నమ్ముతున్నావు, నీ సమస్యలో నీ రోగంలో ప్రభువుని ఏ దృష్టితో నువ్వు విశ్వసిస్తున్నావో, నీ అప్పుల్లో ప్రభువుని ఏ దృష్టితో నువ్వు విశ్వసిస్తున్నావో, దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఆ సంఖ్యల నుంచి. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో నిలబడ్డప్పుడు గ్రంథాన్ని ఆయన చేత విప్పినప్పుడు యెషయా గ్రంథం కనబడిందంట, అక్కడ ఒక మాటలు రాయబడ్డాయి, ప్రభు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, గుడ్డివారికి చూపునివ్వడానికి, నలిగిన వారిని విడిపించడానికి, అంధకారంలో ఉన్న వారికి వెలుగుని ఇవ్వడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి, మరణఛాయ ఉన్న వారికి వెలుగునివ్వడానికి, యెహోవా హితవచనం ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడని మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకో. దేవుడిని విడిపించడానికి వచ్చి ఉన్నాడు, దేవుడిని ఆశీర్వదించడానికి వచ్చాడు. అనేకమైన బంధకాలు బానిసత్వంలో నుంచి దేవుడు ఈరోజు నిన్ను విడిపించబోతున్నాడు. ఈరోజు నమ్ము నువ్వు అంతే. నువ్వు నమ్మేవా దేవుని మహిమను చూస్తావు, నమ్మేవా దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఒక్కటే పేతురుతో దేవుడు అంటాడు, పేతురు వీళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారు, నీ లోకం నా గురించి, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని పేతురుని దేవుడు అడిగినప్పుడు పేతురు అంటాడు, నువ్వు యిర్మీయావని ఒక ప్రవక్తమని అనుకుంటారు ప్రభు అని అన్నప్పుడు, అయితే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు అయిన క్రీస్తు అని నేను నిన్ను నమ్మి ఉన్నాను. హల్లెలూయా. అది అక్కడ యేసుక్రీస్తు ప్రభు పర్టికులర్గా అంటాడు, ఇది నీకు ఏ మనుషుడు బయలుపరచలేదు కానీ తండ్రి అయిన దేవుడు ఇది నీకు బయలుపరిచాడు. ఏ మనుష్యుడు నీకు చెప్పడాన్ని బట్టి నువ్వు ఇది చెప్పటం లేదు కానీ దేవుడు నీకు బయలుపరిచాడు అంటున్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. అంటే పేతురుకి దేవునితో ఏముందంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. దేవుని గురించి పేతురుకి ఒక అవగాహన ఉన్నది, ప్రభు అయిన క్రీస్తువు నువ్వే, రాబోయే మెస్సీవు నువ్వే, నీ ద్వారానే మాకు పరలోకం ఉన్నది, నీ ద్వారానే మాకు రక్షణ ఉన్నది, నీ ద్వారానే మాకు విడుదల ఉన్నదని పేతురు ఆ రోజు నమ్మి అంటున్నాడు. వెంటనే పేతురు ఎప్పుడైతే ఆ మాట పలికాడో దేవుడు పేతురుతో అంటున్నాడు, ఈరోజు నుంచి నువ్వు ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది, భూమి మీద నువ్వు ఏది బంధిస్తావు అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విప్పుతావో భూమి మీద అది పరలోకంలో విప్పబడుతుందని దేవుడు వెంటనే ఒక ప్రవచనాన్ని పేతురుకి విడుదల చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజున ఎట్టి పరిస్థితులు నీ ఉన్నా కానీ నీకంటూ దేవుడితో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలా? ఎందుకంటే సంఘములో వాక్యం నీ సేవకుడు చెప్పినప్పుడే కాదు కానీ నీకంటూ దేవునితో ఒక సహవాసం, ఒక రిలేషన్ అనేది ఉండాలా? ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నీకు దేవునికి మధ్య ఉండాలా? అదే మనల్ని నిలబెడుతుంది, అదే మన పునాది. అటువంటి పరిస్థితులు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి నిలబడతామో మన విశ్వాస స్థాయిని దేవుడు వేరొక లెవెల్లోకి తీసుకుని వెళ్తున్నాడు, వేరొక లెవెల్లోకి మన యొక్క విశ్వాసం యొక్క నడకను దేవుడు మార్చివేయబోతున్నాడు. అందుకే దేవుడు యెహెజ్కేలుకు ఒక దర్శనం చూపిస్తాడు ముందుగానే. ఒక లోయలోకి యెహెజ్కేలును దేవుడు తీసుకుని వెళ్ళి, యెహెజ్కేలు నీకు ఏం కనపడుతుందని అడిగినప్పుడు యెహెజ్కేలు అంటాడు, ఎముకలు, ఎండిపోయిన ఎముకలు నాకు కనబడుతున్నాయి ప్రభు అని అనగానే, అయితే ఇవి బ్రతకగలవా అని యెహెజ్కేలును దేవుడు అడగగానే, నాకు తెలియదు ప్రభు అంటాడు. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడిన ప్రకారంగా యెహెజ్కేలు వెళ్ళి ఆ ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట మీరు ఆలకించండి, ఇదిగో దేవుని జీవము మీలోకి వస్తున్నది అని ఎప్పుడైతే యెహెజ్కేలు పలుకుతాడో ఆ యొక్క ఎముకలన్నీ కూడా రక్త మాంసమును ధరించుకొని, అవయవాలను ధరించుకొని, ప్రాణము దానిలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా తిరిగి బ్రతికి మహాసైన్యముగా మారడాన్ని దేవుడు యెహెజ్కేలుకి దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. అంటే యెహెజ్కేలుకి దేవుడు జరగబోయే సంభవాన్ని గురించి ఇక్కడ బోధిస్తున్నాడు అన్నమాట. విశ్వాసం అంటే ఏంటంటే మనము జరిగేది చూడడం కాదు కానీ జరగబోయేదాన్ని కూడా విశ్వాసం ద్వారా మనం చూడగలగాలి. అంటే అదృశ్యమైన దానిని మనము విశ్వాసం ద్వారా చూడగల. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుకి చూపిస్తున్నాడు అన్నమాట, భవిష్యత్తులో జరగబోయే దేవుని యొక్క కార్యాన్ని బట్టి, దేవుని యొక్క సంఘము అంత్య దినాల్లో బలంగాను మహాసైన్యముగాను కట్టబడుతుందని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి విశ్వాసం అనేది ఏంటంటే సంభవింపబోతున్న వాటిని ముందుగానే మనము ఆత్మ ద్వారా గ్రహించటం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు యెహెజ్కేలుని దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైతే యెహెజ్కేలు ఆ దర్శనాన్ని పొందుకున్నాడు, వెళ్ళి ఏం చేశాడంటే మాట్లాడాడు. అంటే విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే వింటూ ఉంటాం. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మన జీవితంలో ఫలం అనేది మనం చూడలేకపోతున్నాము. ఫలం అనేది మేము అనుభవించలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే మనం పలకడం కూడా నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది
నువ్వు ఎప్పుడైతే నీవు కలిగిన విశ్వాసాన్ని విడుదల చేయడం ప్రారంభిస్తావో, నీవు పొందుకున్న విశ్వాసాన్ని ఎప్పుడైతే పలకడం నువ్వు ప్రారంభిస్తావో, నిశ్చయముగా నువ్వు దాన్ని అనుభవిస్తావు, నిశ్చయముగా నువ్వు దాన్ని పొందుకుంటావు, నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో అటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడనమాట. కాబట్టి నువ్వు విని విడిచిపెట్టేవాడిగా ఉండకుండగా విన్న వాటిని జాగ్రత్తగా నీ హృదయంలో ధ్యానించిన వాడవై నీకున్న విశ్వాసాన్ని నువ్వు పలకగలిగితే, నీ సమస్యల మీద నీకున్న విశ్వాసాన్ని, రోగం మీద నువ్వు పలకగలిగితే, నీకున్న విశ్వాసాన్ని సమస్యల మీద నువ్వు పలకగలిగితే, నీకున్న విశ్వాసాన్ని నీ ఎదుట ఉన్న పోరాటాలతో కానీ నువ్వు పలకగలిగితే, ఎదిరించగలిగితే, అద్భుతమైన రీతిగా నీ విశ్వాసం అక్కడ పనిచేయడం ప్రారంభిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఎండిపోయిన ఎముకలతో యెహెజ్కేలు మాట్లాడినప్పుడు అవి మహాసైన్యముగా ప్రతికినాయంట. కాబట్టి ఈరోజున నీ జీవితంలో నీవు పలకడం నేర్చుకోవాలా, నీవు విన్నది పలకడం నేర్చుకోవాలా, విన్నదాన్ని లోపలే ఉంచుకోకూడదు, నీ విశ్వాసాన్ని నీలోనే దాచుకోకూడదు, నీ అభిషేకాన్ని నీలోనే దాచుకోకూడదు, నీ తలాంతులు నీలోనే దాచుకోకూడదు, నీవుకున్న వరాలను నీలోనే దాచుకోకూడదు, నీకున్న ఫలాలను నీలోనే దాచుకోకూడదు. కానీ ఎప్పుడైతే నువ్వు విడుదల చేయడం, దేవుని కొరకు వాటిని పలకడం, దేవుని సేవలో వాడడం నువ్వు ప్రారంభిస్తావో, అత్యధికమైన దీవెనలు దేవుడు నీ సొంతం చేస్తాడు. కాబట్టి ఈరోజున నీలోనే వాటిని దాచుకోబాకు, నీలోనే నీ విశ్వాసాన్ని నీ వరకే చూసుకోబాకు. నీ విశ్వాసం ద్వారా అనేకులు బలపరచబడాలా, నీవు పలికే ఆ విశ్వాస మాటల ద్వారా అనేక జీవితాలు కట్టబడాలా, నువ్వు ఇస్తున్న వాళ్ళకి ఆ ప్రోత్సాహం ద్వారా అనేకులు దేవునితో బలంగా అంటుకట్టబడడానికి ఆ మాటలు వాళ్ళని ప్రోత్సహించాలా. అంటే నీకున్న విశ్వాసాన్ని ఏం చేయాలంటే నువ్వు పలకాలా, అంటే నువ్వు తెలుసుకున్న సత్యాన్ని గురించి పలకాలా, నువ్వు తెలుసుకున్న నీతిని గురించి పలకాలా, నీవు నమ్మిన సువార్తను చెప్పాలి. అప్పుడే నీ జీవితంలో అంటే ఒక విశ్వాసం అనేది ఎప్పుడైతే నువ్వు కలిగి ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తావో, అద్భుతమైన కార్యాలను దేవుడు మన జీవితంలో దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనం పొందుకున్న వారట్టు ఉండకూడదు, కానీ మనం పొందుకున్న దానిని ఇతరులకు మనం ఇవ్వడానికి ఇష్టపడాలా. మన పొందుకున్న విశ్వాసంను ఇతరులను మన బలహీనులైన వారిని మనం బలపరిచేవారిగా ఉండాలా. కాబట్టి ఎప్పుడైతే నీకున్న తలాంతుని దేవుని కొరకు వాడతావో, నీకున్న వరాలని దేవుని కోసం వాడతావో, నీ విశ్వాసం ఇంకా దేవుడు పెంచుతాడు. మన విశ్వాస స్థాయిని దేవుడు ఇంకా అధికంగా మన దేవుని తీసుకుని వెళ్తాడు అన్నమాట. అధికంగా ఆయన విస్తారంగా మన విశ్వాసాన్ని మారుస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనము పొందుకున్న విశ్వాసాన్ని మనం వింటున్నాం, మనం పొందుకుంటున్నాం, అది మనలోనే ఉండకూడదు. ఆ నది ప్రవహించాలి బయటికి. నీలో ఉన్న విశ్వాసం అనే నదిని విడుదల చేయాలి, నీకున్న వరాన్ని విడుదల చేయాలి, తలాంతులను విడుదల చేయాలి. ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి మేలు నీలోనే ఉంచుకోకూడదు, దాచుకోకూడదు, కానీ అది విడుదలవుతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడైతే విడుదలవుతూ ఉంటుందో, నీ గిన్నె నిండి పొర్లు పొంగుతూ ఉంటుంది కొత్త విషయాలు, కొత్త విశ్వాసం లెవెల్కి వెళ్తావు, కొత్త విషయాలను తెలుసుకుంటావు, కొత్త విషయాలను దేవుడు మనకి బయలుపరుస్తాడు, నూతనమైన అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, నూతనమైన తలాంతులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, నూతనమైన అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడనమాట. కాబట్టి మన జీవితం ఎప్పుడూ ఒకే అనుభవం ఉండకూడదు, మన విశ్వాస స్థాయి ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉండకూడదు. అది ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి మనం ఎదుగుతూ ఉండాలి, దేవుళ్ళు ఫలిస్తూ ఉండాలి. అప్పుడు గొప్పగా మనము ఎటువంటి పోరాటాలు మనం ఎదుటి వచ్చినా, ఎటువంటి సవాలు మన ముందు నిలబడి మనకి సవాల్ చేసినా కానీ మనం అవలీలుగా వాటిని జయించి ముందుకు సాగిపోగలము. దావీదు ముందుకి గొల్యాతు అనే ఒక సవాల్ వస్తుంది. దావీదు ముందుకి గొల్యాతు అనే సవాల్ వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని గురించి. సున్నత లేని ఫిలిస్తీయుడు నువ్వు, జీవమగలిగిన దేవుని సేవిస్తున్నాను నేను, నేను నిన్ను ఓడిస్తాను, నేను నిన్ను జయిస్తానని దావీదుకున్న విశ్వాసాన్ని గొల్యాతుతో పలుకుతున్నాడు. దావీదుకున్న విశ్వాసం యొక్క ఆ వరాన్ని విడుదల చేస్తున్నాడు. ఎప్పుడైతే గొల్యాతు భయపెడుతున్నాడు, కానీ దావీదు ఆ మాటకి వ్యతిరేకంగా దేవుని మాటను పలుకుతున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని మాటలు మనం పలుకుతూ ఉంటామో, దేవుని గురించి ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో, దేవుడు మనకి కొత్త విషయాలు బయలుపరుస్తాడు, మన విశ్వాసాన్ని దేవుడు అధికంగా మనం మార్చుకుంటాడనమాట. కాబట్టి దావీదు ముందు నిలబడ్డ గొల్యాతు దావీదు నిలబడలేకపోయాడు. చివరికి ఏమైపోయాడంటే దావీదు పాదాల దగ్గర పడిపోయాడు గొల్యాతు. కాబట్టి ఈరోజున నీ ముందు ఎంత పెద్ద పోరాటం ఉన్నా, ఎంత పెద్ద సవాల్ నీ ముందున్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ ఉన్నా, కానీ నీకున్న విశ్వాసాన్ని నువ్వు ప్రభువునందు పలికినప్పుడు అక్కడ దేవుడు కార్యం చేస్తాడు, అక్కడ దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అక్కడ
కాబట్టి ఈ రోజున నువ్వు పలకడం నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు పలకడం నేర్చుకోవాలి. ఈరోజున నువ్వు పలకడం నేర్చుకున్నంత కాలము నీ ఫలము బయటికి రాదు. నువ్వు విడుదల చేయనంత కాలము నీ నది ప్రవహించదు బయటికి. అది నీలోనే అణిగిపోయిద్ది, నీలోనే నిస్సారంగా మారిపోయేది. కానీ సారవంతంగా మారాలి అని అంటే ఏం చేయాలంటే నువ్వు విడుదల చేయటం నేర్చుకోవాలి. నీవు దానిలో అనేకులు బలపరచడం నేర్చుకోవాలి నీ విశ్వాసం ద్వారా. కాబట్టి ఎప్పుడైతే ఈ కృపలో మనం నడవగలమో అద్భుతమైన మార్పుల్ని మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనము చూడగలము. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుని సంగమా, నువ్వు విశ్వాసాన్ని దేవుని నమ్ముతున్నావు మంచిదే, దేవుని వాక్యాన్ని వింటున్నావు విశ్వాసం నీలో పుడుతుంది మంచిదే. అయితే నీలోకి వాక్యం ద్వారా నీలోకి వచ్చిన విశ్వాసాన్ని కూడా నువ్వు ఏం చేయాలంటే విడుదల చేయటం నేర్చుకోవాలి. పలకడం అనేది నేర్చుకోవాలి, మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. నీకున్న విశ్వాసాన్ని బట్టి వ్యతిరేకతను ఎదిరించడం నేర్చుకోవాలి. గొల్యాతు లాంటి వాళ్ళని ఎదిరించడం, గొల్యాతు లాంటి సమస్యలను ఎదిరించడం నేర్చుకోవాలి. అవి అప్పులు కావచ్చు, రోగాలు కావచ్చు, అది శాపం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎదిరించగలగాల. నా అప్పులు నా దేవుడు తీసివేస్తాడు, దేవుడు నాకు మంచి జాబ్ ఇస్తాడు, దేవుడు నాకు మంచి ప్రమోషన్ ఇస్తాడు, దేవుడు నాకు మంచి శాలరీ ఇస్తాడు. నువ్వు అప్పుల్లో ఉన్నా సరే నువ్వు పలుకు ఈ మాటలు. దేవుడు నిశ్చయముగా నీ విశ్వాసాన్ని అక్కడ దేవుడు గణపరుస్తాడు తప్ప మరొకటి కాదు. ఎప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు గణపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడు మన విశ్వాస స్థాయిని ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఈ రోజున. కాబట్టి ఈ రోజున ఒకే అనుభవంలో ఉండొద్దు. నువ్వు విశ్వాసంలో చూడడం నేర్చుకో. ఈ రోజున విశ్వాసంలో నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని మాట్లాడడం నేర్చుకో, దాన్ని పలకడం నేర్చుకో. నువ్వు ఏదైతే విశ్వాసం ద్వారా నమ్ముతున్నావో దాన్ని పలకడం నేర్చుకో. ఈ రోజున గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా, నీ ద్వారా దేవుడు చేస్తాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. గొప్ప కార్యాలు నీ ఎడ్యుకేషన్లో చేస్తాడు, నీ ఉద్యోగంలో చేస్తాడు, నీ వ్యాపారంలో చేస్తాడు, నీ కుటుంబ జీవితంలో చేస్తాడు, నీ పిల్లల విషయంలో దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు పలుకు. నీకున్న విశ్వాసం ద్వారా నీ పిల్లలను దీవించు. నీకున్న విశ్వాసం ద్వారా నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని దీవించు. నీకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభువునందు నీవు ఎప్పుడూ శుభకరమైన మాటలు పలుకు, ఆశీర్వాదకరమైన మాటలే పలుకు, దీవెనకరమైన మాటలే పలుకు. ఎప్పుడు వాటి ఎందు నువ్వు ధ్యానం ఉంచుతూ ఉండు. అప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈరోజున దేవుడు నీ విశ్వాసం యొక్క స్థాయిని దేవుడు వేరొక లెవెల్కు తీసుకుని వెళ్తున్నాడు. ఈరోజు నువ్వు ఇంతవరకు నువ్వు పలకలేకపోయావేమో, పలికితే జరుగుద్దా జరగదా అన్న సందేహంలో నీ విశ్వాసాన్ని నీలోనే అణుచుకుంటున్నావేమో. పలికితే ఒకవేళ అది జరగకపోతే నేను అవమానపరచబడతాను, నేను తృణీకరించబడతాను, నేను హేళన చేయబడతానని దేవుడు నీలో పెట్టిన సామర్థ్యాన్ని, నీకున్న విశ్వాసంని నువ్వు ఈరోజు నీలోనే నీవే అణుచుకుంటున్నావేమో. కానీ ఈరోజున నిశ్చయముగా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు ఒకవేళ పలకడాన్ని బట్టి సాతాను అడ్డుకుని ఒకవేళ జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని కొనసాగించు. ఖచ్చితంగా దేవునితో నీకున్న సంబంధాన్ని బలపరుచుకుంటా ఉండు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజున ఒకటే నీ విశ్వాసాన్ని విడుదల చేయి. విశ్వాసం అనేది నీ విశ్వాసాన్ని పలుకుతున్నప్పుడు పరిస్థితులను చూడొద్దు, నీ సామర్థ్యాన్ని నీ శక్తిని అసలు చూడొద్దు. కానీ దేవుని శక్తిని నమ్మి నువ్వు మాట్లాడు. దేవుని శక్తిని నమ్మి విశ్వాసంతో పంచి, దేవుని శక్తిని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగిపో. విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. దేవుని సన్నిధి నిన్ను వెంబడిస్తుంది. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి నేను అన్ని విషయాల్లో నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజున నువ్వు పలకడం నేర్చుకో. విశ్వాసాన్ని, నీ విశ్వాసాన్ని మొదటగా నీవు పలుకు. నీకు నీ బిడ్డల మీద పలుకు నీ విశ్వాసాన్ని. నువ్వు చేస్తున్న వ్యాపారం మీద విడుదల చేయి. నీ ఆధ్యాత్మిక జీవితం మీద పలుకు, నీ సేవా జీవితం మీద పలుకు. దేవుడు ఖచ్చితంగా నీ సేవను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ ఆర్థిక పరిస్థితులను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనం పొందుకోలేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనం పలకలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. మనం ఆ స్థాయిలో మనము దేవుణ్ణి చూడలేకపోతున్నాం. మనం ఆ స్థాయిలో దేవుని శక్తిని మనము గ్రహించలేకపోతున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు హెబ్రీ పత్రిక 11:3, ప్రపంచములు దేవుని వాక్య వల్ల నిర్మాణమై ఉన్నవి, యుగాలు దేవుని వాక్య వల్ల నిర్మాణమైనవంట. ఇది
ఇది మన యుగం, ఇది ఇది నీ సమయం, ఇది ఇది నీ కాలము. నీవు నీ విశ్వాసాన్ని బట్టి నీ వాతావరణాన్ని నువ్వు నిర్మాణం చేసుకో. నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. నీ విశ్వాసాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని మలుచుకో. యెహోషువ కాలంలో యెహోషువ తనకున్న విశ్వాసాన్ని బట్టి యుద్ధాలను జయించినాడు. ఆయన ఏలియా కాలంలో తనకున్న విశ్వాసాన్ని బట్టి తాను ఏలుబడి చేశాడు. ఆ రోజున ఎలీషా కాలంలో ఎలీషా చేశాడు. అంటే నువ్వు దేవుని వాక్యం వల్లనే సమస్తం నిర్మాణమైనవి. పరిస్థితులు అన్నీ కూడా నీ వద్ద నుంచి వెళ్ళిపోవాలంటే, ప్రతికూలమైన పరిస్థితులు నీ వద్ద నుంచి పారిపోవాలంటే వాక్యమును నువ్వు పలకడం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే విడుదల చేస్తావో నీకు విరోధమైనది నీ సరిహద్దులో ఉండదు. నీకు విరోధమైనది నీ కుటుంబంలో పనిచేయదు. నేను జయించలేదు కాబట్టి ఒకటే ఒకటే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీవు నమ్మి పలకడం నేర్చుకో. నువ్వు వింటున్నావు మంచిదే, నీ విశ్వాసం బలపడుతుంది మంచిదే, కానీ పలకలేకపోతున్నావు. అందువల్ల మనం కార్యాలు చూడలేకపోతున్నాం. కానీ ఈరోజు పలకడం నేర్చుకో. అందుకే పౌలు రాస్తున్నాడు అక్కడ, దేవుని వాక్యం వలన ప్రపంచంలో నిర్మాణమై ఉన్నవి. కాబట్టి ఈరోజు నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పలుకుతావో విశ్వాసంతో, ఎప్పుడైతే నీకున్న విశ్వాసాన్ని విడుదల చేయగలవో, దేవుని వాతావరణం అక్కడ పనిచేస్తుంది, దేవుని సన్నిధి అక్కడ పనిచేస్తుంది, దేవుని అద్భుతాలు అక్కడ పనిచేస్తాయి. కాబట్టి ఈ రోజున ఇది మనం నేర్చుకుందాం. వాక్యం వింటున్నా మంచిదే, విశ్వసిస్తున్న దేవుని మంచిదే, విశ్వసించిన నీ దేవుని యొక్క శక్తిని పలకడం నేర్చుకో. ఈరోజు నీకు ఏ ఉన్నా ఏమి లేకపోయినా నీవు దేని చేత నింపబడుతున్నావో దాన్ని విడుదల చేయడం ప్రారంభించు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు, ఫలింపును చూస్తావు. ఉద్యోగం రాకుండా నువ్వు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? నీతో మా దేవుడు మాట్లాడుతున్నావు. ఈరోజు నీకున్న విశ్వాసాన్ని పలుకు నీ ఉద్యోగం మీద. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఎవరితోటంటే కానాను స్త్రీతో. కానాను స్త్రీ వచ్చి నా కుమార్తెను బాగు చేయి ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మొదట నా పిల్లలు తినాలి అంటున్నాడు దేవుడు. పిల్లలది తీసి నేను వేరే వాళ్ళకి ఇవ్వలేను అంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి. ఈ రోజున మనం దేవుని బిడ్డలం. ఈ రోజున మనము మన తర్వాతే దేవుడు ఎవరినైనా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే కుమారులుగా కుమార్తెలుగా మొదట మనం దీవించబడాల. మనం మొదట మన ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క సంకల్పము. కాబట్టి నిన్ను దాటి ఈ ఆశీర్వాదం బయటికి వెళ్ళదు, నిన్ను దాటి ఏ ఫలము బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే సమస్తము దేవుడు మన కొరకే సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సమస్తం మన కొరకే దేవుడు సమకూడి మేలుకై జరిగిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజున ఆ పని చేయగలగాలి నువ్వు. ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు లోకంలో నీకు, కానీ నీ విశ్వాసం ఏంటంటే దేవుడు నాకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవు. విశ్వాసం ద్వారా నువ్వు చూడు. ఈరోజు నీ రోగము అనేక సంవత్సరాల నుంచి నీకు పోవట్లేదు. దేవునిలో చూడు నీ స్వస్థతను. దేవుడు నా రోగమును నిశ్చయముగా భరించి ఉన్నాడు, నిశ్చయముగా ఆయన నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. పలకగలవా? పలికినట్లయితే ఈరోజు దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. ఎంత లోకంలో ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ నీకు విరోధంగా ఏది రూపించబడదు. నీకు రావాల్సింది దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు. అంతే, నువ్వు అడుగు. ఈ రోజున నీకున్న విశ్వాసాన్ని దేవునితో పలుకు. ఈ రోజున అప్పులు ఎక్కువగా ఉన్నాయా? భయపడద్దు. నీ దేవుడు సర్వశక్తిమంతుడు నీ దేవుడు. నీ దేవుడు సర్వాధికారి నీ దేవుడు. సర్వలోక నాదుడు నీ దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు, పిలవగలిగిన దేవుడు ఆయన. నువ్వు నమ్ము. అందుకే అబ్రహాము రోమపత్రిక 4:18 చూసినప్పుడు, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థునని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. నిరీక్షణ లేని సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు దేవుణ్ణి. ఎందుకంటే ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటంటే
మనం ఈరోజు స్వస్థపడాలంటే మన ముందు అనేక మంది స్వస్థపరచబడి ఉన్నారు. ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే అనేకులు ఆశీర్వదించబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళ సాక్ష్యాలు మనకి ఏమనిస్తాయంటే, వాళ్ళ సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు మనకి ఆశ కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. కానీ అబ్రహామున్న కాలంలో ఏ నిరీక్షణ లేదు, ఏ ఆధారము లేదు. ఎవరు అంతకుముందు అబ్రహాం అంతకుముందు ఎవరు స్వస్థపడినట్లు అంతకుముందు ఎవరు అటువంటి అద్భుతాలను ఆశీర్వాదాలను చూచినట్లు అబ్రహాములు కాలంలో ఇప్పుడు లేదు. కానీ అబ్రహాం దేవుని మాటకు లోబడి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మాడు అబ్రహాము. ఎప్పుడైతే అబ్రహాం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మాడో, అబ్రహాము దాన్ని పొందుకున్నాడు. చూడండి ఇక్కడ, అవిశ్వాసం వలనంట దేవుని వాగ్దానం సందేహించలేదంట. ఆయన తను చూసుకున్నాడు, తన శరీరాన్ని చూసుకున్నాడు, బలహీనంగా ఉన్నది. శారా శరీరాన్ని చూశాడు, మృతతుల్యమైపోయినది, బలహీనంగా ఉన్నది. అక్కడతో అబ్రహాం డిసిషన్ తీసుకోలేదు, కానీ వాగ్దానాన్ని బట్టి అబ్రహాం డిసిషన్ తీసుకున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆయన రూఢిగా విశ్వసించి వాగ్దానం వలన బలం పొందుకున్నాడంట. తన శరీరాన్ని బట్టి బలం పొందుకోలేదు, శారాను చూసి బలం పొందుకోలేదు, కానీ వాగ్దానం చేసిన దేవుణ్ణి చూసి అబ్రహాము బలం పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజున పరిస్థితులను చూసి నువ్వు బలహీనపడొద్దు. నీకున్న పోరాటాలను చూసి, ప్రతికూలమైన వాతావరణాన్ని చూసి ఈరోజున నువ్వు దిగులు పడద్దు. కానీ వాగ్దానం చేసిన నీ దేవుణ్ణి చూడు. ఈరోజున నీతో నడుస్తున్న నీ దేవుని చూడు, నీకు తోడైన నీ దేవుని చూడు. విశ్వాసము కార్యం దాల్చుతుంది. నీ విశ్వాసము నిశ్చయముగా దేవుడు ఫలింపు చేయబోతున్నాడు. ఈరోజున అబ్రహాము విశ్వాసాన్ని ఏ విధంగా దేవుడు రూఢిపరిచి, అబ్రహాము విశ్వాసాన్ని ఘనపరిచి అబ్రహాము ఆశీర్వదించాడో, అదే దేవుడు ఈరోజున నీ విశ్వాసాన్ని రూఢిపరిచి ఘనపరిచి నీ జీవితంలో కూడా స్వస్థతను, ఆరోగ్యమును, ఉద్యోగమును, ప్రమోషన్ను, మంచి వ్యాపారాన్ని దేవుడు నీకు ఇచ్చి అత్యధికము దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నీ మాటలను నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం అనేది ప్రభువ మా ముందున్న వాటిని చూడడం కాదు, కానీ ఆత్మలో ఏమైనదో మేము చూడటం ప్రభువ. ఆత్మలో నుంచి మేము భూ సంబంధమైన వాటిని మేము స్వాధీనపరుచుకున్నట్లుగా విశ్వాసం ద్వారా మేము సమస్తమును జయించడానికి, లోపరుచుకోవడానికి, స్వాధీనపరుచుకోవడానికి ప్రభువ మా మనోనేత్రం ఈ రోజును వెలిగించి ఉన్నావు ప్రభువ. నీకు స్తోత్రం. ఇదిగో అబ్రహాం ఏ విధంగా విశ్వసించాడో ప్రభువ, అనేకమైన భక్తులు ఏ విధంగా విశ్వసించి నిన్ను వెంబడించారో ప్రభువ, విశ్వాసం వల్ల రాజ్యాలను జయించారు, విశ్వాసం వల్ల మరి అనేకమైన పరిస్థితుల్ని జయించి ప్రభు ముందుకు సాగారు. అదే విశ్వాసంతో ఈరోజున ప్రభు ఇదిగో చూస్తున్న నీ బిడ్డలు, ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. వారు ఏ పోరాటంలో ఉన్నారో, వాళ్ళ ముందు ఏ సవాలు అయితే నిలబడి ఉందో, వాళ్ళు ఏ అనుభవంలో ఉన్నారో, ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు, ఏ కన్నీటిలో ఉన్నారు, ఏ బాధలో దుఃఖంలో ఉన్నారో, ప్రతి ఒక్కరికి ఇప్పుడే నజరేతు యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని ఈరోజు ఘనపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి విశ్వాసం ఈరోజున ప్రభు ఇదిగో కార్యము దాల్చి ప్రభు బయటకు వచ్చినట్లుగా, సాక్ష్యం రూపకంలో బయటకు వచ్చినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎవరు నీ వాక్యం విని ఏ విధంగా వారి జీవితంలో కార్యం జరగాలని వారు ఈరోజున విశ్వాసము కలిగి ఉన్నారు ప్రభ, వారు కలిగి ఉన్న ప్రకారంగా ఆమేనని ప్రభు నువ్వు ముద్ర వేసి ఉన్నావు ప్రభు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఇదిగో నేను విడుదల చేస్తున్నాను, డిక్లేర్ చేస్తున్నాను ప్రభు నీ కార్యం వారి జీవితంలో. ఏ పరిస్థితులు వారు ఉన్నా కానీ వారు దేని కొరకు నువ్వు ఆశపడుతున్నారు, దేని కొరకు ఎంతవరకు నువ్వు వారు ప్రార్థిస్తున్నారు ప్రభా, నిశ్చయముగా వారి విశ్వాసాన్ని మీరు ఘనపరిచి ఇదిగో నేను నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నజరేతు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.